జిల్లా దళిత అభ్యున్నతి కోసం 75 ఏళ్ల స్వాతంత్ర భారతంలో దళితుల కోసం ఆనాడు అంబేద్కర్ ఆలోచన చేస్తే ఈనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులు ఆత్మకౌరవంగా బతికేందుకు దళిత బంధు పథకాన్ని తీసుకురావడం జరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. అచ్చంపేట నియోజకవర్గం పరిధిలో చారకొండ మండల కేంద్రంలో వివిధ పనుల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, పార్లమెంట్ సభ్యులు పోతుగంటి రాములు, కల్వకుర్తి శాసనసభ్యులు జైపాల్ యాదవ్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్లతో కలిసి పాల్గొన్నారు. ముందుగా మండల కేంద్రంలోని భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 22 లక్షల రూపాయలతో నిర్మించిన రైతు వేదికను ప్రారంభించారు. అనంతరం 3 కోట్ల 32 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. సార్ అన్నా మీరు కొంచెం ఈ పక్క రా అన్నాను సార్ గా అన్నమాట అది అభిమాన నాయకులు, అచ్చంపేట నియోజకవర్గ శాసనసభ్యులు, శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వ విప్, ఇటీవలనే దేశంలో పడ్డ పెద్ద దొంగల్ని పట్టించినటువంటి హీరో కోరను గోల బాలరాజు గారు, గౌరవనీయులు పెద్దలు, మన నాగరికమ పార్లమెంట్ సభ్యులు, మృదు స్వభావి
శ్రీ పోతుగంటి రాములు గారు గౌరవనీయులు మరో శాసనసభ్యులు ఈ మండలానికి కారేట్ల లాగా ఇద్దరు ఉన్నారు ఒక దేవాలయదేవ గారు ఓర్ బాలరాజు గారు చిత్రపటి సంగతి మనందరికీ తెలిసిందే ఇవల్ల రాజ్యాంగ దినం అంటాం మనం కాన్స్టిట్యూషన్ డే అంటాం ఈ పవిత్ర దినం నాడు వారి ఆశయాల కొనసాగింపులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకం భారత